ఈ న్యూస్ కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లి సీతానగరం లింగంగూడెం మల్లేశ్వరం తెలంగాణ సరిహద్దు కావడంతో చెక్ పోస్టులు ఏర్పాట్లు చేసి రవాణాను పూర్తిగా నిర్బంధించిన పోలీసులు, డ్రైవర్లు ఆందోళనలుగా ఒక్కసారిగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ఏమి చేయాలో తెలియని పరిస్థితి. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక పక్కనే ఉన్న గ్రామాల్లోకి వెళుతుంటే వాళ్ళు కొడుతున్నారని, లారీ డ్రైవర్లు ప్రభుత్వాన్ని ఒక్కసారికి వాహనాలు వదిలితే తమ ఇళ్లకు వెళ్తామని, తమ ఇళ్ల వద్ద ఉన్నారన్న కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారని లారీ డ్రైవర్లు వ్యక్తం చేశారు. అందరము, మాది తెలంగాణ, మేము అక్కడ రాజమండ్రికి వచ్చినాము. 2 డేస్ అవుతుంది. అక్కడ ఒకసారి నిన్న సాయంత్రం వచ్చేసి సీఎం గారు బంద్ అనేది అనడంతో మేము ఇక్కడనే ఆగిపోయినాము. 12:00 వచ్చినాము, ఇక్కడ వదిలిపెట్టట్లేదు. మాకు అన్నం లేదు, వాటర్ లేదు. వాటర్ రాదమ్నా ఊర్లోకి వెళ్తే ఊర్లో నుండి ఎలగొడుతున్నారు. గోపు స్నానాలు చేయక మా అవసరాలు ఇట్లా ఉన్నాయి. అందుకోసం ఇది ఒక్కసారి వదిలిపెడితే మేము ఎక్కడక్కడ వెళ్ళిపోతాం. హైదరాబాద్ మాది నల్గొండ, అందుకోసం వెళ్ళిపోయినాం అంటే మళ్ళీ కనిపించాం. ఇది ఒక్కసారి వదిలిపెట్టాలని కోరుతున్నాము. అలాగే ఇప్పుడు వాటరు, కొద్దిగా భోజనం సదుపాయం కల్పించాలని కోరుతున్నాం.